లబ్ధిదారులు 2,40,000 రూపాయలు वाली सत्कर् गौरव शासन सभ्यु चर्पर्सन गेवारत्न वा वाली सत्को सेवारत्न पाली की वाल अकौंट की नगद रूपये गांधी गार कल निजम पैस्थिंटे मन मुख्यमंत्री गार जगनमोहन रेड्डी गार आये कल निजेंगे अंदर तेस एना मन पूले गार निने मनने 196వ जयंती చేసుకున్నా ఆయన ఆలోచనలు ఏమి సమచిత న్యాయం జరగాలి అందరికీ అని చెప్పేసి ఆలోచన నిన్న ముఖ్యమంత్రి గారు మందలు ఇచ్చినప్పుడు కూడా ఏం చేశాడు సమచిత న్యాయం చేశాడు అందరికీ 70% బీసీఎస్సీ మైనారిటీలకు ప్రాధాన్యత ఇచ్చి ఆదోనిలో బ్రాండ్ హబ్ రంజాన్ పండుగ స్పెషల్ ఆఫర్ 40% ఫ్లాట్ తగ్గింపు బ్రాండ్ హబ్ మల్టీ బ్రాండ్ స్టోర్ మెన్స్ అండ్ కిడ్స్ వేర్ నందు మా వద్ద షర్ట్స్ टीशर्ट्स जीन्स ट्राउजर्स कार्गो जोगर्स बेल्ट्स स्लिपर्स मोदलैनवी अन्नी फ्लाट 40% तग्गिंपुतो लभिंचुनु मरियु रंजान पंडुग संदर्भंगा किड्स पार्टी अंड फेस्टिवल वेर नंदु शर्ट्स ब्लेजर्स कुर्ता पैजामा सदरी शेरवानी सेमी शेरवानी पतानी स्टाइल जोधपुरी मोदलैनवी लभिंचुनु वीटिकी तग्गिंपु आफर वर्तिंचदु సంప్రదించవలసిన చిరునామా డోర్ నంబర్ 21/515 228/3 ఆపోజిట్ బజాజ్ షోరూమ్ ఆర్ట్స్ కాలేజీ రోడ్ ఆదోని ప్రొపరేటర్ సమీర్ మొబైల్ నంబర్ 9160997383. వారధిగా ఈరోజు పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే వాలెట్లు అనేది చాలా ముఖ్యంగా ఇప్పుడు మేము ఎమ్మెల్యేగా ప్రజల పడ్డ ఎన్నుకోబడ్డా కూడా మాకి వాళ్ళ పనితనం మేము చేయలేము పేరున్నా కూడా వాళ్ళకు ఉన్నటువంటి విలువ ఈరోజు ఎవరికి లేదని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది అందుకే ఆ గౌరవాన్ని మనం నిలబెట్టుకోవాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా వాలంటీర్ వ్యవస్థ ద్వారానే ఈరోజు ప్రజలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందుతున్నాయి కాబట్టి దాని ద్వారా ఇంకా పేదరికంలో నుంచి వచ్చింటారు పేదరికాలని ఒలో ఉన్నటువంటి గుర్తించి వాళ్ళకి సహకారం అందించడానికి ప్రయత్నం చేయాలి ఏదున్నా బంధుత్వాన్ని కానీ లేకపోతే వేరే విధంగా కానీ ఈ ఉద్యోగాల్లో వాలంటీర్ వ్యవస్థ చూడాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఉన్న లేని వాళ్ళకి ఖచ్చితంగా చేస్తూ మళ్ళీ ఉన్న వాళ్ళు కూడా అడుగుతారు కాబట్టి నచ్చ చెప్పే విధానాన్ని మీరు తీసుకురావాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే మనిషి ఆశాజీవి ఏది కావాలన్నా కూడా నాకు కావాలంటారు అందుకే లేని నిరుపేదల గతంలో ఏ విధంగా బాధపడతా ఉన్నారంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా మాకు ఎలాంటి ప్రభుత్వ పథకాలు ఏవి కూడా అందడం లేదు ఉన్న వాళ్ళకే ఇస్తారు లేని వాళ్ళకి ఇవ్వని పరిస్థితి ఉందని చెప్పేసి బాధపడే పరిస్థితి ఆ రోజుల్లో ఈ రోజు ఈ పరిస్థితి ఉండదు ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చినారు కాబట్టి సచివాలయాలు వస్తున్నాయి కాబట్టి ఎలాంటి సమస్య లేకుండా ప్రతి ఇంటికి ఒక 50 మందికి 50 ఇండ్లకు ఒక వాలంటీర్ ఉన్నారు కాబట్టి ఆ సమస్య లేదో తెలుసుకుంటున్నాం కాబట్టి దాని ద్వారా ప్రతి వారికి సహకారం అందించడానికి ఈ రోజు అవకాశం వచ్చిందని కూడా మేము అందరికి చెప్తా ఉన్నాం గతంలో ఎమ్మెల్యేలుగా మేము పనిచేసినా కూడా కౌన్సిలర్లుగా ఉన్నా కూడా అందరూ కూడా ఇబ్బంది పడేవాళ్ళు ఎందుకంటే వాలంటీర్ ఉన్నారు కాబట్టి ఈ రోజు కూడా మాకు ధైర్యంగా ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది కౌన్సిలర్లు కానీ మాకు కానీ ధైర్యంగా ఉందంటే వాలంటీర్లు ఉన్నారనేది ధైర్యంగా ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఒక వాలంటీర్కి వచ్చేసి ఒక 50 ఇండ్లు బాగా అనుభవం ఉంటుంది కాబట్టి తక్కన ఎవరు ఏమి ఏం కథ ఏది ఉంది ఏది లేదని చెప్పేసి వాళ్ళు మా దృష్టి తీసుకొస్తారు కాబట్టి మేము కూడా చెప్పగలుగుతాం వాళ్ళకంతా కూడా లేకపోతే అది ఈ విధానమే లేకపోతే మాకి కౌన్సిలర్కి కష్టమే ఎప్పుడైనా వాళ్ళు తిరగాలన్నా కష్టమే వాళ్ళ పరిస్థితి తెలుసుకోవాలన్నా కష్టమే వాళ్ళకి సహాయం చేయాలన్నా కష్టమే అన్ని రకాలుగా సహకారం అందించే పరిస్థితి ఆ రోజుల్లో లేదు ఈరోజు ఖచ్చితంగా ప్రతి వారికి సహకారం అందించే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ ద్వారా తీసుకురావడం జరిగిందని చెప్పేసి కూడా మీ అందరికి తెలుసు ఏదున్నా ఈ సచివాలయాలు కూడా వాస్తవంగా చెప్పాలంటే సచివాలయాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా
వాళ్ళ బాగా వాళ్ళ ప్రతిభను కనపరుచుకొని టాలెంట్ కనపరుచుకొని వాళ్ళు ఈరోజు ఈ సీట్లో కూర్చోగా అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే గతంలో మాదిరిగా అయితే అంత ఆ రోజుల్లో రాజకీయాలు చలాయిస్తూ ఆ రోజుల్లో ఎవరికి పడితే వాళ్ళకి ఎవరు అవసరమైతే వాళ్ళకి ఆ రోజు ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పినాడు, మెరిట్ ఉన్న వాళ్ళకే ఉద్యోగము, ఆ మెరిట్ ఉన్న వాళ్ళకే సహకారం చేస్తాం కానీ ఎవరు కూడా దీని పెత్తనాలు చెలాయిస్తుందని చెప్పేసి అందరికి హెచ్చరించినారు. కాబట్టి ఈరోజు వాళ్ళు స్వతహాగా వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడి కష్టపడి ఈరోజు ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పగలుగుతామని చెప్పేసి కూడా మేము చెప్పడం జరుగుతాం. ఎందుకంటే ఇలాంటి ముఖ్యమంత్రి మనకు కావాలా? ఏదున్నా కూడా ఇలాంటి వ్యవస్థ తీసుకొచ్చి ఇలాంటి వారికి సహకారం ఇచ్చి మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ మహిళలకు గౌరవాన్ని పెంచిన ముఖ్యమంత్రి కావాలి. కానీ గతంలో మాదిరిగా ఏ విధంగా కూడా ఆలోచించుకోకుండా పనిచేసే ముఖ్యమంత్రి మనకు అవసరం లేదు. గతంలో ఆలోచించారంటే రాజశేఖర్ గారు ఆలోచించారు. ఆ రోజుల్లో ఏదున్నా కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని విధాలుగా పేదరికాన్ని దృష్టిలో పెట్టిపోయినాడు. ఆ రోజు చెప్తా ఉండేది మాకంతా కూడా వాళ్ళు చేసిన మాదిరిగా మనం చేయరాదు, వాళ్ళు ఏ విధంగా చేసినా వాళ్ళకి వదిలేస్తాం, మనం మాత్రం మన పార్టీ పరంగా మనం ఈరోజు అవకాశం వచ్చింది ప్రతి పేదవాడికి సహకారం అందిస్తాం, పార్టీలు చూడొద్దండి పేద తరగతి చూడండి అని చెప్పేసి రాజశేఖర్ గారు చెప్పిన మాటలు ఇవన్నీ అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. అందుకే ఆ రోజుల్లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా 2004 నుంచి 2009 వరకు ఉన్నప్పుడు కూడా అందరికీ పెన్షన్లు రేషన్ కార్డులు ఇంటి స్థలాలు ఇచ్చే పరిస్థితి ఆ రోజుల్లో కూడా చేశాం. ఆయన వచ్చిన తర్వాత 2 రూపాయల కిలో బియ్యాన్ని ఇచ్చినాడు, ఆరోగ్యశ్రీ పెట్టినాడు, పేదలకి స్థలాలు ఇచ్చినాడు, దాంతోపాటు ఫీజ్ రీయింబర్స్మెంట్ పేదోడు చదువుకోవాలని చెప్పేసి ఆలోచించాడు, రైతులకు ఉచితంగా కరెంట్ ఇచ్చినాడు, రైతులకు రుణమాఫీ చేశాడు, మా మైనార్టీలకి 4% రిజర్వేషన్ పెట్టినాడు. ఇవన్నీ కూడా ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు గడుగు ముందుకేసినారు జగన్మోహన్ రెడ్డి గారు, ఒక మడుగు వారి ముందుకేసి ఫీజు రీయింబర్స్మెంటే కాదు 0 క్లాస్ నుంచి అమ్మఒడి కార్యక్రమాన్ని పెట్టి ప్రతి వారికి సహకారం ఇస్తూ ఎలాంటి బాధ్యతయుత భాగంగా కూడా పిల్లల మీద తల్లిదండ్రులు లేకుండా జగన్ గారే ముఖ్యమంత్రి గారే బాధ్యత వహిస్తా ఉన్నారని చెప్పేసి మన అందరికి తెలుసు. మహిళల పేదరికంలో ఉన్నారు వాళ్ళందరూ కూడా ఏదో రకంగా సహకారం ఇవ్వాలని చెప్పేసి చేయుత ద్వారా ఈరోజు మనకి అన్ని రకాలుగా 18,750 రూపాయలు పరిహారం ఇస్తూ ఉన్నాడు. ఇవన్నీ తెలుసుకునే దానికి ఎవరు అవసరమో వాలంటీర్లు అవసరం. ఎవరెవరైతే 60, 50, 40 నుంచి 60 లోపల ఉన్నారనేది గుర్తించేది ఎవరు? వాలంటీర్లే. ఏదన్నా కూడా స్థలాలు లేని వాళ్ళకి గుర్తించేది ఎవరు? వాలంటీర్లే. ఏది కావాలన్నా సర్టిఫికేట్లు కావాలన్నా ఇంకొకటి కావాలన్నా ఏది కావాలన్నా కూడా వాళ్ళ ద్వారా సచివాలయానికి వచ్చినప్పుడే సచివాలయ ఉద్యోగస్తులు పనిచేసేదానికి ఒక అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా మనందరూ తెలుసు. అందుకే ప్రజలకి సచివాలయానికి మధ్య వారధిగా పనిచేస్తున్నటువంటి వీళ్ళని గుర్తించినాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ అవార్డులు ఇచ్చినాడు. ఎవరెవరైతే మనమే ఎవరు రికమెండేషన్ చేసి పంపించింది కాదు, ఇదంతా కూడా సేవా వజ్ర, సేవారత్న, సేవా మిత్ర ఈరోజు ఇస్తా ఉన్నానంటే ఆ రోజు ఆయన ఎక్కడి నుంచి ఏ విధంగా సర్వే చేసుకుని వాళ్ళని గుర్తించినాడో మనకు తెలియదు. కానీ ఈరోజు మా ద్వారా ఆ వజ్రాకి రత్నాకి మేము అవార్డు ఇచ్చేయడానికి ఒక మిత్రాకి అవకాశం వచ్చిందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నిరుత్సాహ పరిసరాదు వాలంటీర్లు అని చెప్పేసి ఉద్దేశంతోనే సేవామిత్ర కూడా ఏర్పాటు చేసి వాళ్ళందరికీ బహుమతిగా ఈరోజు 10,000 రూపాయలు ఇస్తా ఉన్నాడు. సేవారత్నకు 20,000, సేవా వజ్రాకి 30,000, ఇవన్నీ కూడా ఈరోజు అందిస్తూ ఉన్నాడు అనేది కూడా ప్రతి వారు కూడా గమనించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. అందుకే ఏదున్నా కూడా గత ప్రభుత్వంలో మాదిరి కాకుండా మన ప్రభుత్వం వచ్చాక ప్రతి వారికి సహకారం అందించే పరిస్థితి ఈరోజు వాలంటీర్ ద్వారా జరుగుతూ ఉంది. కాబట్టి ఇదంతా కూడా గత జగన్మోహన్ రెడ్డి ఉన్నంత వరకు కూడా ఇవన్నీ కూడా కొనసాగుతాయని చెప్పేసి కూడా ప్రజలు తెలియజేయాలని చెప్పేసి మేము అందరూ చెప్పడం జరుగుతూ ఉంది. అందుకే ఏ ఒక్కరిని కూడా వదులుకోకుండా అన్ని రకాలుగా సహకారం ఇచ్చేదానికి వాలంటీర్ పూర్తి స్థాయిలో బాధ్యత వహించి పనిచేసేదానికి కూడా సహకరించాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతుంది. ఏదో ఇచ్చినామని చెప్పేసి మాకు అన్ని అవార్డులు వచ్చాయని చెప్పేసి మనము తప్పు చేయరాదని చెప్పేసి కూడా చెప్తాను, తప్పుదావ పట్టాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది వినికిడి మాకు ఏదన్నా పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉన్నారు, మళ్ళీ ఇక్కడ ఉద్యోగం చేస్తూ ఉన్నారు సచివాలయాన్ని చెప్పేసి కూడా వినికిడి వస్తూ ఉంది. అది ఏదన్నా ఉన్నా ఒక పక్కే పనిచేయండి, రెండు కావాలని చెప్పేసి ఆలోచించుకునే పరిస్థితి మీరు చేయాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మీ కష్టాలు మీకుంటాయి, దీంతో మాకు సరిపోదని చెప్పేసి ఆలోచనలో ఉంటారు,
దీని ద్వారా మీకు ఎంత గౌరవం పెరిగిందో ఆలోచించుకోమని చెప్పేసి మీ అందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అదే కాకుండా ఇన్ని విధాలుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విషయంలోనూ కూడా పేదల గురించి పట్టించుకొని పనిచేస్తా ఉన్నది కూడా మనం గమనించాలని చెప్పేసి మీ అందరు చెప్తాను. ముఖ్యంగా నవరత్నాలు ఎంత తీసుకొచ్చినాడు, ఈ నవరత్నాలు అయితే కరెక్ట్గా పేదవారికి అన్ని రకాలుగా సరిపోతాన్న ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు